మొన్న హరికృష్ణ గారు పోయినప్పుడు పేపర్లో మెయిన్ ఫోటో వచ్చింది, మీరు కూడా ఆయన కాడ మూసింది. నిజంగా అంటే ఆయనతో మీకున్న అనుబంధం ఏమిటో తెలుసు? నాకు పర్సనల్గా చాలా క్లోజ్ అమ్మా ఆయన, ఎందుకంటే లక్ష్మి అంటే ఆయన భార్య నాకు బంధువు కజిన్. మా నాన్నగారును హరికృష్ణ మామగారు చాలా దగ్గర స్నేహితులు, బంధుత్వం కొంచెం దూర బంధుత్వం కానీ చాలా దగ్గర స్నేహితులు. ఎందుకంటే ఎక్కడో రూమ్లో కలిసి చదువుకున్నారు. ఇతను నిమ్మకూరులో పెరిగాడు చిన్నప్పటి నుంచి, మా ఊరు నుంచి 4 కిలోమీటర్లు. నేను రెగ్యులర్గా నిమ్మకూరు రావడం పోవడం బికాజ్ ఆ బంధుత్వం వలన నేను రావడం అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. లేదంటే చాలా ప్రేమగా ఉండేవాడు అతను, అది అంతకంటే వేరే ప్రత్యేకంగా కాదు. చాలా పర్సనల్గా చాలా ప్రేమగా ఉండేవాడు నాతో. రామారావు గారితో మీకు మంచి రామారావు గారితో నాకున్న అటాచ్మెంటు అసోసియేషన్కి కారకుడు అతను. ఓహో, ఆయన వల్ల నేను రామారావు గారికి క్లోజ్ అయ్యాను. అంటే కొన్ని సంవత్సరాలు అంటే రామారావు గారు తోటి అంత మంచి సాన్నిహిత్యం ఉండి ఒకనొక టైంలో ఆయనకి మీరు సపోర్ట్ చేయలేదు అని అన్న వాదనకి మీరే ఉంటారు? చేయలేదు. నేను ఆధార్ని మనీ బిల్ అని కొంతమంది అంటే ఇక్కడ నేను ఎవరైతే ప్రవేశపెట్టారో ఆ పేర్లని చెప్పినా కూడా మన వాళ్ళకి అర్థం కాదు, సింపుల్గానే అడుగుదాం అనుకుంటున్నా. అదే ఆధార్ని మనీ బిల్ అని కొంతమంది, అలాగే దాన్ని ఫైనాన్స్ బిల్ అని కొంతమంది అంటున్నారు. మీ ఉద్దేశం ప్రకారం, ఎందుకంటే మీరు కూడా అక్కడ వర్క్ చేసి వచ్చినవారు కాబట్టి మీ ఉద్దేశం ప్రకారం అది ఎలా ఉంటే మంచిదని అనుకుంటున్నారు? ఇప్పుడు ఇవన్నీ సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేశారు, సుప్రీంకోర్టు ఒపీనియన్ ఇచ్చిన తర్వాత నా అభిప్రాయానికి ఏమిటి వాల్యూ? డెఫినెట్గా ఉంది సార్, ఎందుకంటే జస్టిస్ చలమేశ్వర గారు అంటే ఒక నీతి నిజాయితీ ఉందని ప్రజల్లో మంచి పేరు ఉంది సార్ మీకు, డెఫినెట్గా ఉంది. సో అందుకని సుప్రీంకోర్టు ఒక్కటి ఒక మాట వదిలినంత మాత్రాన ఇప్పుడు ఒక సాంప్రదాయాన్ని కానీ అది రుద్దలేదు తీసుకొచ్చి. నా వ్యక్తిగతమైన అభిప్రాయం అంటే ఎస్ కేసు నిర్ణయం అయిపోయింది, నేను ఉద్యోగంలో లేను కాబట్టి. వ్యక్తిగతంగా దేశ పౌరుడిగా నా అభిప్రాయం అంటే అది మనీ బిల్లు అనే అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. మనీ బిల్స్ అనేవి నా అండర్స్టాండింగ్ ప్రకారం వాటి పర్పస్, వాటి కాంటూర్స్ డిఫరెంట్. ఇది మనీ బిల్గా చలామణి చేయడం అనేది నేను నా వ్యక్తిగతంగా నేను దాన్ని అంగీకరించను. మన సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ కొంతమంది రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నప్పుడు, అది ఎటువంటి రకాలైన ఇబ్బందులు కానివ్వండి, ఆ విషయంలో సుప్రీంకోర్టు కలగ చేసుకుని ఇది తప్పు అని చెప్పే అధికారం సుప్రీంకోర్టు ఉన్నప్పుడు ఇబ్బంది, ప్రజలు ఇబ్బంది పడడం అనేది సుప్రీంకోర్టుకి ఎంతవరకు కన్సర్న్ అనేది ఒక వేరే విషయం. రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాలు అన్నిటి మీద మనం అపీలేట్ అథారిటీ కాదు సుప్రీంకోర్టు. చట్టాలు రాజ్యాంగబద్ధంగా చేశారా లేదా అనేది సుప్రీంకోర్టు డిసైడ్ చేయవచ్చు. ఆ చట్టాల ఇంప్లిమెంటేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది యాక్ట్స్ అది ఆర్ దే కన్సిస్టెంట్ విత్ ది స్కీమ్ ఆఫ్ ది యాక్ట్, చట్టబద్ధంగా అమలు చేయబడుతున్నాయా, చట్ట వ్యతిరేకంగా అమలు చేయబడుతున్నాయా, అవి కోర్టు పరిధిలో ఉంటాయి. ఇదేదో ఈ నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు, ఏదో పలానా ప్రభుత్వం వారు, పలానా మంత్రి గారు, అదే ప్రధానమంత్రి గారు, ఎవరో ఒకరు పదవిలో ఉన్నవారు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇది ప్రజలకు మంచిది కాదు అనేది కోర్టుకు సంబంధం లేదు. ప్రజలకు మంచిదో కాదు మన వాళ్ళని నిర్ణయించడానికి, ప్రజలు నిర్ణయించుకోవాలి. వాళ్ళు నచ్చకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఓటు వేయరు. మీరు కాదన్నారు, వాళ్ళు మళ్ళీ ఇవాళకే ఓటేశారు, అప్పుడు ఏమిటవుతుంది? మన గౌరవం అది నిర్ణయించిన వాళ్ళకి. ఆ ఏరియాలోకి పోకూడదు, ఏది రైట్ కాదు. ది విజ్డమ్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఈజ్ నాట్ అవర్ కన్సర్న్. యాక్షన్స్ ఆర్ దే కన్సిస్టెంట్ విత్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ ది లా ఈజ్ విద్ ఇన్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కోర్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎన్టీ రామారావు, ఎందుకంటే ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడం సమంజసం కాదు. ఎన్టీ రామారావు ఉన్నారండి సార్, వారు 2 రూపాయలకి కిలో ఉపయోగిస్తామని స్కీమ్ పెట్టారు. అబ్బే ఇది మైనార్ట్ కీన్స్ తీరు ప్రకారం తప్పు, లేకపోతే యాడమ్ స్మిత్ తీరు ప్రకారం తప్పు కాబట్టి ఇది తప్పు, మేము ఒప్పుకోకూడదు. మీరు ఎవరు నిర్ణయించడానికి? ఆయన నేను ఇస్తానని చెప్పి జనం దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించుకున్నాడు, ఇస్తున్నాడు. మీకు అది తప్పు అనే అభిప్రాయం ఉంటే మీరు పోయి జనం దగ్గరికి వెళ్ళి కంటెస్ట్ చేసి ఓట్లు వేయించుకుని ఇది తప్పండి, 2 రూపాయలు కిలో ఉపయోగిస్తే ఆర్థిక వ్యవస్థ నష్టపడుతుంది, దేశం పాడైపోతుంది, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ బ్యాడ్గా ఉంటాయి,
కాబట్టి ఇటువంటి చేయకూడదని ప్రజలు కన్విన్స్ అయ్యి మీరు ఓట్లు ఎంచుకోండి, ఓట్లు ఎంచుకుని అప్పుడు తీయండి, తప్పలేదు. అంతేగాని ఆయన ఎవరో చెప్పాడు, మెనాట్ కేన్స్ చెప్పాడు కాబట్టి తప్పు కాబట్టి అది నేను చదువుకున్నాను కాబట్టి ఈయన ఎవరు రెండు రూపాయలకి ఇది దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ దట్ మ్యాన్. ఇప్పుడు అదే ఈ రెండు రూపాయల కిలో బియ్యం ఇటువంటి స్కీమ్స్ అమాత్యసేను ఇవి చాలా వెల్ఫేర్ స్టేట్లో చాలా అవసరమైన విషయాలు ఇవన్నీ అని చెప్పి రాశాడు ఆయన అభిప్రాయాలు. ఇవన్నీ అభిప్రాయాల మీద కోర్టులు రియాక్ట్ అవ్వకూడదు క్లాసికల్ సెన్స్లో, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన విషయం. ప్రజలు మాకు ఇది కావాలి, ఇటువంటి వాడు కావాలి, మాకు ఫ్రీగా రెండు రూపాయలకే బియ్యం ఇచ్చేవాడు కావాలి, లేదు రేపు పొద్దున మాకు రోజు ఫ్రీగా సారా సప్లై చేసేవాడు ముఖ్యమంత్రిగా కావాలని అడుగుతారండి. మనం ఏం చేస్తాం, వాళ్ళకి అది కావాలి ఇటు కొట్టేసుకున్నారు. వాళ్ళ విజ్డమ్ జోలికి మనం పోకూడదు. ఇప్పుడు ఇందులో ఏదన్నా చట్ట వ్యతిరేకమైన రాజ్యాంగ విరుద్ధమైన విషయం మీరు ఎవరన్నా నాకు అగెనిస్ట్గా మాట్లాడితే మేము అందరినీ జైల్లో పెట్టిస్తాము అని ఎవరో మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు అన్నారు, అది రాజ్యాంగ వ్యతిరేకం, దానికి కోర్టులు ఇంటర్ఫీర్ అవ్వచ్చు. పాలసీ మ్యాటర్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించుకుంటున్నారు, ప్రజలు ఒప్పుకుంటున్నారు, వాళ్ళు ఈ నాయకుడు ఏం చెప్పినట్టయితే మాకు మంచి జరుగుతుంది అని చెప్పి ఓట్లు వేస్తున్నారు. దానివల్ల నష్టం వచ్చింది అనుకోండి, ప్రజలు అనుభవిస్తారు మంచి దాని కష్టసుఖాలు. సో మంచి వచ్చినా వాళ్ళే సుఖపడతారు, చెడు వచ్చినా వాళ్ళే నష్టపడతారు. ఇప్పుడు జడ్జీలకి ఏమిటవుతుంది, వీళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి, వీళ్ళ బంగ్లా కారు అన్నీ వీళ్ళకి ఉంటాయి, ఏ పాలసీ ఉన్నా. ఎస్పెషల్లీ జడ్జెస్కి ప్రొటెక్షన్ ఏంటంటే ద సాలరీస్ అండ్ పర్పజిట్స్ ఆఫ్ ది జడ్జెస్ ఆర్ ఛార్జ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్. దేశం అంతా దివాళా తీసేసేస్తే తప్పితే వీళ్ళ జీతం అవ్వడానికి వీల్లేదు. కన్సాలిడేటెడ్ ఫండ్ అనేది లేకుండా పోతే అప్పుడు జీతం రాదు. మిగతా అన్నిటికంటే ఏది జడ్జెస్ సాలరీస్ పర్పజిట్స్ దే ఆర్ నాట్ సబ్జెక్ట్ టు ఓటింగ్. ఓకే, మీ ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఇవి అట్లా లేకపోతే వీళ్ళు నిష్పాక్షికంగా డిసైడ్ చేయలేరు, ప్రభుత్వం మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది, ఏమో గవర్నమెంట్ ఎగ్రెస్గా చేస్తే నెక్స్ట్ మంత్ జీతం రాదేమో. ఇది ఊరికి జోక్ కాదండి, జరిగింది హిస్టరీలో. ఈస్ట్ ఇండియా కంపెనీ రోజుల్లో కోర్టు ఉండేది కలెక్టర్లో, ఏదో జడ్జిమెంట్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎగ్రెస్గా ఇచ్చారు, అందులో ఇస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని జడ్జీల జీతం ఆపేమన్నారు, ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి కాన్స్టిట్యూషన్లో స్పెసిఫిక్గా ప్రొటెక్షన్ పెట్టారు. జడ్జెస్ సర్వీస్ కండిషన్స్ కాన్ బి ఆల్టర్డ్ వన్స్ దే ఆర్ అపాయింటెడ్ ప్లస్ వాళ్ళ జీతపత్రాలు దే ఆర్ ఛార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్. ఓటింగ్కి పట్టకూడదు ముందు వాళ్ళు జీత ఇచ్చేసిన తర్వాత ఏదో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో ఉంటాయి, ఐటమ్స్ విచ్ ఆర్ ఛార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ అంటే ఇవి ఓటింగ్కి వెళ్ళవు ఇప్పుడు బడ్జెట్లో, ఇవి ముందు ఖచ్చితంగా పే చేయాల్సిందే. కోర్టు డిగ్రీ ఇచ్చింది, అదో పలానా ఆయన ల్యాండ్ తీసుకున్నారు, దానికి కాంపెన్సేషను ఏదో 10 కోట్లు ఇవ్వాలి. సరే 10 ఇవ్వాలా 5 ఇవ్వాలా కోర్టు పోయారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, ఫైనల్గా సుప్రీంకోర్టు 10 కోట్లు డిసైడ్ చేసింది. దట్ ఈస్ ఛార్జ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్. ఆ తర్వాత అబ్బాయి ఈ సంవత్సరం ఇవ్వనండి, నెక్స్ట్ ఇయర్ ఇస్తాను, నాకు ఈ సంవత్సరం 2 రూపాయలు కిలో ఇవ్వడం మోర్ ఇంపార్టెంట్, ఈ 10 కోట్ల తర్వాత ఇస్తానని అని లేదు, అది ఫస్ట్ కోర్టు డిగ్రీ, అది ముందు ఆనర్ చేయాలి అని కాన్స్టిట్యూషన్లో రాసుకున్నారు. సర్టెన్ ఐటమ్స్ వచ్చే ఛార్జ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ అట్లాగే జడ్జ్ చేసుకున్నది, ఆ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మనం ఓట్ల మీద ఆధారపడి బతకట్లేదు జడ్జీలు. అట్ ద సేమ్ టైం మీరు ఎలక్షన్ కంటెస్ట్ చేయట్లేదు, ప్రజలు కావాలనుకుంటుంది దాని కష్టం. ఒక్కటి ఏంటంటే ఈ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమా అనేది క్వశ్చన్. ఇది మంచిది కాదు, తప్పు, నాకు నచ్చలేదు, లేకపోతే మీకు సింపుల్గా చెప్తాను, ప్రజలందరూ తెలుగులోనే మాట్లాడాలి అన్నారు అనుకోండి గవర్నమెంట్ వారు, తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలుగే మాట్లాడాలి, తెలుగులోనే రాయాలి, ఇంగ్లీష్లో ఉత్తరాలు రాయకూడదు, ఇంగ్లీష్లో రిప్రజెంటేషన్ రాయకూడదు అని అనుకున్నాను. చట్టబద్ధంగా వాళ్ళు దాని కదా యాక్ట్ పాస్ చేసుకుంటే చట్టబద్ధంగా వాళ్ళ పరిధిలో ఉంది. అబ్బాయి నేను సుప్రీంకోర్టు రెడ్జీలో ఉన్నాను, మాకు తెలుగు రాదు, మేము గుజరాత్ నుంచి బెహార్ నుంచి వచ్చి మీరు అటు చేస్తే ఎట్టదు అని అన్నాను లేదు. చట్టబద్ధంగా అసెంబ్లీకి పవర్ ఉన్నది, ఏదో ఈ విషయం ఇట్లా జరగాలి అనేది వాళ్ళు ఎప్పుడన్నా ప్రజలకు నచ్చలేదు అనుకోండి, అబ్బాయి మేము ఇంగ్లీష్లోనే మాట్లాడుతాం అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్లో ఓటే పోకండి ఈ ప్రభుత్వానికి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం రిపీల్ చేసేస్తుంది యాక్ట్. సో ప్రజల్లోనే మార్పు రావాలి, ప్రజల్లో రెవల్యూషన్ వచ్చినప్పుడు అంటే అంతే కదమ్మా, ప్రజాభిప్రాయమే కదా. అయితే కొన్ని మౌలికమైన రూల్స్ అవి ప్రజాభిప్రాయాన్ని టెంపరీ అభిప్రాయాన్ని గురించి బట్టి మారవు.
సిగ్గా డెమోక్రసీ అంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వాళ్ళకి అనుగుణమైనటువంటి చట్టాలు చేయడం, వాళ్ళ మంచి చెడు చూసుకోవడం. అయితే కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి, అవి టెంపరీగా ప్రజా కూడా మెజారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఇవాళ ప్రభుత్వ దేశాన్ని నడుపుతున్న పార్టీ బీజేపీ పార్టీ. ఈ పార్టీకి 1984 లోక్సభ ఎలక్షన్లో 2-2 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఇవాళ 240 ఇచ్చారు నెంబర్ నాకు ఎగ్జాక్ట్. అవును, మరి గుజరాత్లో డెవలప్మెంట్ ఉంది అని చూపించారు. అభిప్రాయం, ప్రజాభిప్రాయం అనేది ట్రాన్సియంట్, మారుతూ ఉంటుంది, రకరకాల కారణాల చేత మారుతుంది. ఇక్కడ కూడా అంత గొప్పగా ఏదో చేసేస్తారు దేశాన్ని కూడా. నేను దాని గురించి మంచి చేస్తారు, అది నేను చెప్పే పాయింట్ డిఫరెంట్. ప్రజాభిప్రాయం అనేది మారుతుంది. ఈ మారుతున్న ప్రజాభిప్రాయాన్ని బట్టి అన్నీ మారకూడదు. కొన్ని కొన్ని నిశ్చలమైనటువంటి సూత్రాలు ఉంటాయి. ఎవరిని సరైన ఆరోపణ సాక్ష్యాధారాలు లేకుండా శిక్షించకూడదు అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మీరు చెప్పిన పాయింట్, 100 నిర్దోషులకు అది ఇంకొక, అది కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ కాదు, అది అది జ్యుడిషియల్ ఇవాల్వ్డ్ డాక్ట్రిన్. ఒక మనిషిని శిక్షించాలి అంటే ముందు ఒక చట్టం చేయాలి. ఇప్పుడు నా ముందు మీరు కూర్చొని మాట్లాడడం చట్టవిరుద్ధం కాదు. మిమ్మల్ని నేను జైలుకి పంపించలేను, కేసు పెట్టలేను. మిమ్మల్ని ఒకవేళ అటువంటి ఏదైనా ఉంటే రేపొద్దున లా చేయించి ఆడపిల్లలు మగపిల్లలు సుప్రీంకోర్టు జడ్జీల ముందు కూర్చోకూడదు అని లా పాస్. ఆ లా చెల్లుతుందా, ఈజ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14 వైలేట్ అవుతుందా, అదంతా వేరే ప్రశ్న. ముందు ఫస్ట్ అటువంటి లా ఒకటి ఉండాలి, ఆడపిల్లలు పోయి సుప్రీంకోర్టు జడ్జీల ముందు కూర్చోకూడదు, నుంచొని మాట్లాడాలి అని ఉంటే, అటువంటి చట్టం ఉంటే ఆ చట్టం రాజ్యాంగబద్ధమేనని చెప్పి నిర్ణయించబడితే ఆ తర్వాత మీరు వచ్చి కూర్చుని అనుకుంటే కంప్లైంట్ ఇస్తే ఈ అమ్మాయి వచ్చిన ముందు కూర్చుంది, ఈ అమ్మాయిని జైలు పెట్టండి అని పెడతా. అప్పుడు కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, నిజంగా వెళ్ళిందా, కూర్చుందా లేదా, ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావాలి. ఇది రూల్ ఆఫ్ లా అంటే. నాకు మీరు బాగా నచ్చేశారు, మీ అరుపులు తప్ప. గారన్నాక చిల్లు మనిషి అన్నాక లోపాలు ఉండవా, అన్నపత్రం వేసు కవర్ చేసేయాలంటే. ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా, తాలింపులో వేయిస్తారా? గోంగూర గోలేంట్రా,